ధర్మవరంలో యాదవ్ స్ట్రీట్ ఎక్స్టెన్షన్ సాయినగర్ ఎదురుగా పార్ట్ ఆఫ్ ధర్మవరంలో గత 60 ఏళ్ల నుంచి 6 ఎకరాల స్థలంలో దగ్గర దగ్గర 400 కుటుంబాల పైగా ఇక్కడ ఇల్లు కట్టుకొని పూర్తి స్థాయిలో స్థిరపడిపోయిన వాళ్ళందరినీ మనము కొన్ని ఏళ్లుగా ఇది టౌన్లో భాగంగా కలిసిపోతూ వచ్చింది. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు సడన్ గా అంటే గతంలోనూ ఒకసారి జరిగింది, మళ్ళీ ఈరోజు మరొకసారి అదే రకంగా వచ్చి చాలా మంది బ్రోకర్లు మధ్యలో దూరి ఈ స్థలాన్ని మేము కొన్నాము, మీరు కట్టుకున్న ఇల్లు మేము కొన్నాము, మీరు తిరిగే రోడ్లు మేము కొన్నాము, మీరు తక్షణమే ఖాళీ చేయాలి, లేదంటే ఇవన్నిటికీ ఇందింత డబ్బులు చెల్లించాలి అనే విధంగా గత 8 నెలల సంవత్సరం నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఈ కాలనీలో వాసులందరినీ కూడా బెదిరివ్వడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఏదన్నా ఉంటే మాటి మాటికి జేసీపీలు తీసుకురావడము, మీరు కదలకపోతే పడగొట్టడానికి జేసీపీ వచ్చిందండము. మరి ఇళ్లలోకి వాళ్ళు ఎవరూ లేనప్పుడు ఇళ్లలో దూరి ఇళ్ళని కొలతలేయడము, ఈ రకంగా రకరకాల సమస్యలు పెట్టి వీళ్ళందరినీ భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. దాంతోపాటు ఏదైనా దీనికి అనుకూలంగా రాకపోతే కరెంటు వీకేస్తాం, నీళ్లు కట్ చేస్తాము, వచ్చే పథకాలని కూడా మీకు రానికుండా చేస్తామనే బెదిరింపులు కూడా గత కొన్ని రోజుల నుంచి తీవ్రంగా ఆ బెదిరింపులు కూడా చేయడం జరుగుతుంది. కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, కాలనీ వాసులంతా కూడా కొన్ని ఏళ్ళ నుంచి అంటే ఈరోజు మనం చూస్తుంటే ఒక అవ్వ కనబడుతుంది, మా మామకు 70-80 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆమెకు బుద్ధి వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఎదురుగా ఉన్న బస్టాండ్ పడక ముందు నుంచి కూడా ఇక్కడ ఇల్లు కట్టుకొని చిన్న వాళ్ళ జీవనాల్ని వాళ్ళ సంసారాలని ఇక్కడ జరుపుకోవడం కూడా జరుగుతుంది. అంటే దగ్గర దగ్గర 2-3 తరాలు ప్రజలు కూడా ఇక్కడే వాళ్ళ ఇల్లు ఎక్కడుందంటే ఫలాని దగ్గర నా ఇల్లు ఉందని చెప్పని ఆ ఇల్లు కట్టుకొని 2-3 తరాలు మారిపోయిన పరిస్థితి. కానీ ఈరోజు ఉటావుటిన బయటకు వచ్చేసి ఈ రకంగా బెదిరింపు చర్యలు చేయడము కరెక్ట్ పద్ధతి కాదు. పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే అర్థం కాని విషయం ఏంటంటే అసలు రిజిస్టరు ఏ రకంగా దీన్ని భూమిని రిజిస్టర్ చేద్దామనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు రిజిస్టర్ చేసుకుంటున్నాం అంటున్నారంటే అందులో తప్పు రిజిస్టార్ది కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. మరి దాంతోపాటు ఆర్డీఓలు వీళ్ళందరూ కూడా ఉన్నారు, ఎవరి ప్రమేయం లేకుండా ఈ రకంగా బెదిరింపులు అనేటివి కరెక్ట్ పద్ధతి కాదు. ఈ నియోజకవర్గంలో ఇటువంటి బెదిరింపులు కంటిన్యూగా జరుగుతూ వస్తున్నాయి, కానీ ఈరోజు ప్రజలు వారి మీద తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు వాళ్ళ సమస్యను కూడా గట్టిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో చాలామంది కోర్టుకు వెళ్ళడం జరిగింది, కోర్టుకు వెళ్ళినా కానీ ఎటువంటి కోర్టు కూడా ఎటువంటి గౌరవం ఇవ్వకోకుండా అక్కడ ఉన్న కరెంటులు కానీ లేకుంటే బోర్లను కానీ మొత్తం అన్ని కూడా తొలగించడం జరిగింది. ఒక విషయాన్ని అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా రూల్ ప్రకారం మీరు ముందుకెళ్ళాలి, అంతేగాని రూల్స్ అధికమిచ్చో లేకుంటే మీ కంటే పైన ఉన్న కోర్టులని కానీ ఇవన్నీ కూడా